అందరికి నమస్కారం. తెలుగు కథలకి స్వాగతం. ఈరోజు కథ సుమతికి సుమతికి మధ్య దూరం. రచన జయ గారు. ఇక కథలోకి వెళ్దాం. నీకు తెలుగు భాష అర్థం అవుతుంది కదూ, శాంతంగా తీరిగ్గా అడిగింది సుమతి. ఈ ప్రశాంతత వెనుక వచ్చే తుఫాను లక్ష్మికి తెలుసు. ప్రశాంతతకి తుఫానుకి ఎంత సమయం తేడా? 2 నిమిషాల 3 నిమిషాల? అర్థం అవుతుంది అన్నట్లు తల ఊపింది లక్ష్మి. 3 రోజుల కిందట పనిలోకి ఆలస్యంగా వచ్చినప్పుడు చెప్పింది గుర్తుందా? ఉందన్నట్లు తల ఊపింది లక్ష్మి. ఎంత గుర్తుందో చెప్పు. చిరాకు కోపం మిళితమై ఉన్నాయి సుమతి కంఠంలో. ప్రొద్దుటే 6 గంటలకల్లా పనిలోకి రాకపోతే పెద్దమ్మగారికి కష్టంగా ఉంటుందని, అలా రావటానికి ఇబ్బంది అయితే పని మానేయమని అన్నారు అంది లక్ష్మి. అవును కదూ, మరి ఇప్పుడు 7 అవుతుండగా ఎందుకు వచ్చినట్లు? నీకు రావాల్సిన జీతం డబ్బు పెద్దమ్మగారిని అడిగి పట్టుకుపో, ఇక నుంచి పనిలోకి రాకు అంది సుమతి. లక్ష్మి మాట్లాడలేదు. అమ్మగారి దగ్గర మాటల ద్వారా ప్రయోజనం లేదని దానికి బాగానే తెలుసు. భుజాల చుట్టూ చేతుల చుట్టూ కప్పుకున్న చీర కొంగును తీసింది. చేతులు ముందుకు చాపింది. చేతుల మీద ఎర్రగా రక్తపు చారికలు. వెనక్కి తిరిగింది. నడుం మీద వీపు మీద కుడుములు గాయాలు. ఈసారి సుమతి ముఖంలో ఇదివరకటి ప్రశాంతత నిర్లక్ష్యం చిరాకు లేవు. వాటి స్థానే జాలి బాధ దయా కనిపించాయి. ఎవరు కొట్టారు? కంఠంలో ఇదివరకటి విసుగు కోపం లేవు. వాటి స్థానే జాలి బాధ దయా కనిపించాయి. ఎవరు కొట్టారు? మెల్లిగా తనలో తాను మాట్లాడుకుంటున్నట్లుగా అడిగింది. లక్ష్మి సమాధానం చెప్పడానికి తటపటాయిస్తోంది. మీ ఆయన? అనుమానంగా అడిగింది సుమతి. కాదు, స్థిరంగా ఉంది లక్ష్మి సమాధానం. మరి ఎవరు? ఆశ్చర్యంగా అడిగింది సుమతి. అత్త పెద్దాడబడుచు. సుమతి ముఖంలో ఆశ్చర్యం అపనమ్మకం. మీ ఆయన ఏమంటారు? అడిగింది సుమతి. ఆయన చాలా మంచి మనిషి, తల్లికి వ్యతిరేకంగా ఏమీ చెప్పలేరు. అమ్మ ఎలా చెబితే అలా చెయ్యి అంటారు అంది లక్ష్మి. అయితే ఉద్యోగం మానేయటానికే నిశ్చయించుకున్నావా అంది సుమతి. సంసారం ప్రశాంతంగా సాగాలంటే ఇది తప్ప మరో మార్గం లేదు. ఆమె కంఠంలో బాధ, కళ్లల్లో నీటిపొర. తనలో ఏర్పడిన బాధని అసంతృప్తిని దాచుకొని అప్పుడప్పుడు కనబడుతూ ఉండు, మమ్మల్ని మర్చిపోకు అంది మామూలుగా సుమతి. తల ఊపి గబగబా వెళ్ళిపోయింది. అయితే స్త్రీకి స్త్రీయే శత్రువా, పాపం, పూర్ గర్ల్ అనుకుంది సుమతి. డియర్, 2 రోజుల్లో బెంగళూరు వెళ్తున్నా, భార్య సుమతిని ఉద్దేశించి అన్నాడు రామచంద్రం. అలాగా? ఆమెకి తెలుసు భర్త బెంగళూరు ఎందుకు వెళ్తున్నాడు. చూడు, బెంగళూరులో నీకు కావాల్సిన వస్తువులు ఏమన్నా ఉన్నాయా చెప్పు, డోంట్ హెసిటేట్ అన్నాడు. ఆ ప్రేమ వెనుక ఉన్న అతని అవసరం ఆమెకి తెలుసు. ప్రేమకి అవసరానికి ఎంత తేడా! నిజానికి నటనకి ఉన్నంత తేడా. ఎంత కావాలి? ఆమె కంఠంలో అదే ప్రశాంతత, గంభీరత. భార్య అలా డైరెక్ట్గా అడిగేసరికి చిరునవ్వు నవ్వాడు రామచంద్రం. అందుకే నువ్వంటే నాకు ఇష్టం సుమా. సూటిగా విషయంలోకి వెళ్తావు. 20,000 కావాలి అన్నాడు అతను. అంత ఉండదు, 10 ఉంది, పట్టుకెళ్ళండి అందామె. 10 అంటే పద, నమ్మలేకపోతున్నా. నువ్వు అబద్ధం చెబుతున్నావని కాదు, కానీ నమ్మలేకపోతున్నా. సుమతి తన బ్యాంకు బుక్ తెచ్చి అతని ముందు పడేసింది. లోపల బ్యాలెన్స్ చూశాడు. చాలా ఖర్చు అయిపోయింది డియర్. అవును, కిందటి నెల 15, అంతకుముందు 10 తీసుకున్నారు అంది సుమతి. తీసుకున్నానా? సరిగ్గా జ్ఞాపకం లేదు, ఏమీ అనుకోకు. కానీ ప్రస్తుతం 20,000 కావాలి అన్నాడు అతను. ఎక్కడి నుంచి తేను అందామె. గుడ్, సలహా అడిగావు కదా, మీ ఫాదర్ని అడుగు అన్నాడు అతను. నాకు ఇష్టం లేదండి చెప్పిందామె. ఇష్టాల్ని అయిష్టాల్ని ఒక పక్కన పెట్టి మీ డాడీని అడుగు, ఏమీ అనుకోరులే అన్నాడు అతను. ఏదో అనుకుంటారని కాదు, నాకు ఇష్టం లేదంతే. తండ్రిని ఏనాడు తను నోరు తెరిచి ఏది అడగలేదు. అసలు అడిగే అవసరమే తనకి కలగనివ్వలేదు. తన మనసరిగి అడగకముందే అన్నీ కొనిపెట్టేవారు. కాన్వెంట్లో నుండి కాలేజీలో చదువు, మంచి బట్టలు, మ్యాచింగ్ నగలు, కొత్త మోడల్స్లో వచ్చే ఫారెన్ కార్లు, అన్నీ తను అడగకముందే తన ఇష్టాల్ని గమనించి మరీ కొనేవారు. తన ఇష్టాన్ని గమనించే రామచంద్రానికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ విషయంలోనే ఫాదరు పొరపాటు చేశారు. తను పొరపాటు పడింది. పొరపాటు చేసేయటానికి, తిరిగి ఆ పొరపాటును దిద్దుకోవటానికి ఎంతకాలం పడుతుంది? ఒక జీవితకాలం. భారంగా నవ్వుకుంది. ఏమిటో, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు. నేను 2-3 రోజుల్లో బాంబే వెళ్ళి వచ్చేస్తాను. రాగానే డబ్బు సిద్ధం చేసి ఉంచు. ఓకే? ఇచ్చేస్తే ఓకే, ఇవ్వకపోతే? క్షణకాలం ఆమె శరీరం, మనస్సు వణికాయి. అల్లకల్లోలం, అప్రశాంతత, గొడవలు, కీచులాటలు తను భరించలేదు. సుమతి మొహంలో భయం కనిపించింది. అలాగేనన్నట్లు తల ఊపింది. సుమతి మొహంలో కనిపించిన భయం, తల ఊపడం చూసి సంతృప్తిగా తనలో తను నవ్వుకుని వెళ్ళిపోయాడు రామచంద్రం. మొదట కాదు అని తన మాటకి వ్యతిరేకంగా చెప్పినా వెంటనే తను గట్టిగా మాట్లాడేసరికి బెంబేలెత్తిపోతుంది.
ఈ ఆడవాళ్ళని అబలలు అని ఎవరన్నారో కానీ సరిగ్గా అన్నారు, నవ్వుకున్నాడు రామచంద్రం. ఫోన్ ఎత్తి డయల్ చేసింది సుమతి. ఎస్ రంగారావు స్పీకింగ్, అవతల తండ్రి కంఠం. డాడీ నేను, అంది సుమతి. నువ్వమ్మా బాగున్నావా అన్నాడు రంగారావు. ఎస్ డాడీ బాగానే ఉన్నాను, అంది సుమతి. అల్లుడు గారు బాగున్నారా అమ్మా అన్నాడు ఆయన. అందరూ బాగున్నారు డాడీ, తండ్రికి అనుమానం వేసింది. మరి ఫోన్ ఎందుకు చేసినట్లు ఈ సాయంత్రం, పొద్దుటే కదా ఇక్కడికి వచ్చి వెళ్ళింది. డాడీ మీరు అమ్మా బాగున్నారా అడిగింది సుమతి. బ్రహ్మాండంగా ఉన్నామమ్మా చెప్పాడు ఆయన. ఎలా అడగాలి, అడిగేయాలి, తప్పదు. నసుగుడు అంటే తనకి డాడీకి కూడా ఇష్టం ఉండదు. డాడీ 10,000 కావాలి, అంది సుమతి. 10,000 ఇవ్వటం ఆయనకి ఒక లెక్క కాదు, కానీ తనని అడిగేటంత అవసరం ఎందుకు వచ్చింది కూతురికి. కూతురు అల్లుడు కూడా నెలకి 3,000 పైగానే సంపాదించుకుంటున్నారు ఒక్కొక్కరు. ఇప్పుడు ఎందుకు 10,000, ఎందుకమ్మా డబ్బు అడిగాడు ఆయన. కావాలి డాడీ, చెప్పింది సుమతి. అల్లుడు గారికా అడిగాడు ఆయన. కాదు, కంఠంలో స్థిరత ధ్వనించింది. మరెందుకమ్మా? మా ఆడపడచు కూతురు పెళ్ళి, 20,000 సర్దమన్నారు, నా దగ్గర 10 ఉంది, అంది సుమతి. అదేమిటమ్మా, మీ ఆడపడచు వాళ్ళు ఏమీ తక్కువ ఉన్నవాళ్ళు కారు కదా. అయినా ఈ డబ్బుండి అడిగే వాళ్ళంటే నాకు చిరాకు. నువ్వు మెత్తగా కనపడ్డావు వాళ్ళకి, పాపం అల్లుడు కూడా నోరులేని మనిషి. సరే గాని నీ బ్యాంక్ బ్యాలెన్స్ 10,000 ఉంది అడిగాడు ఆయన. అవును డాడీ, మా అత్తగారు ఖర్చు మనిషి, దుబారా ఎక్కువ చేస్తూ ఉంటారు. కూతుళ్ళకి ఎంతసేపు ఏం పెట్టాలా అని ఆలోచిస్తూనే ఉంటారు. వాళ్ళకి అవని ఇవని కొంటూనే ఉంటారు. మీ అల్లుడు ఏమీ అనరు. పోనీలే, అమ్మ ఏదో సరదా పడుతోంది కూతుళ్ళకి పెట్టుకోవాలని అంటారు, అంది సుమతి. పూర్ గర్ల్, మీ అత్తగారు పైకి అంత మంచిగా మననగా కనపడతారే, ఆవిడ దైవభక్తి పాపభీతి కలవారు, ఆవిడకి కూడా ఇలాంటి బుద్ధులేనా? అసలు ఇలాంటి అత్తలు ఆడపడుచుల వల్లనే సంసారాలు నాశనమైపోతున్నాయి. అసలు నేనొకసారి వచ్చి గట్టిగా మాట్లాడుతా ఉండు, సుమతి గాబరా పడిపోయింది. నో నో ప్లీజ్ డాడీ నో, వద్దు, మీరేం రావద్దు, ఈ సంసారం గొడవలు నేనే ఎలాగో సర్దుకుంటాను. అత్తగారు చివరి దశలో ఉన్నారు, ఇప్పుడు ఆవిడని మీరలా మాటలు అనటం నాకు నచ్చదు. ఆవిడ ఎటువంటి పనులు చేసినా సరే, గాబరాగా అంది సుమతి. సరే నువ్వు వద్దంటే నేను మాత్రం ఎందుకంటాను, నేను మన డ్రైవర్ చేత రేపు రొద్దున్నే ఆ డబ్బు పంపిస్తాను. నీ సంసారం నువ్వే చక్కబెట్టుకో, డబ్బు ఇబ్బందిగా ఉన్నప్పుడల్లా నాకు చెప్పు అని కన్నతండ్రికి ఇలాంటి బాధ్యతలు బాధలు తప్పవేమో అనుకున్నారు రంగారావు గారు. అలాగే డాడీ అని ఫోన్ పెట్టేసి హాల్లోకి వచ్చింది. హాలులో భగవద్గీత పారాయణం చేస్తున్న అత్తగారిని చూడగానే ఒక్కసారి నిలబడిపోయింది సుమతి. తను మాట్లాడిన మాటలు తప్పకుండా వినే ఉంటాను. సుమతి అత్తగారు తలెత్తి చూశారు, కోడల్ని చూసి జాలిగా నవ్వారు. సుమతి మనస్సులో భావాలు చదివినట్టుగా, లేదమ్మా నేనేం అనుకోను, స్త్రీకి సహజం భర్త గౌరవాన్ని మర్యాదని కాపాడాలనుకోవటం, అది ఆమెకి పుట్టుకతోనే వచ్చింది. భర్త తప్పు చేసినా బయటి వాళ్ళు తన భర్తని వేలెత్తి చూపటానికి అసహించుకోవటానికి ఇష్టపడరు ఆడవాళ్ళు. అందుకే భర్త బలహీనతలని కప్పిపుచ్చి సదా అతన్ని అవతల వాళ్ళు ఏమీ అనడానికి ఆస్కారం ఇవ్వకుండా కాపాడాలనుకుంటారు. భర్త కొట్టినందుకు కాదు, తోడుకోడలు నవ్వినందుకు ఒక ఇల్లాలకి మహాకోపం వచ్చిందట. ఈ విషయంలో ఆడవాళ్ళంతా ఒకటేనమ్మా, చదువుకున్న వాళ్ళైనా చదువురాని వాళ్ళైనా. లక్ష్మి చూడు, రుద్దుట నీతో అబద్ధం ఆడిందా? అబద్ధమా? ఆశ్చర్యపోతూ అడిగింది సుమతి. ఆ అబద్ధమే, నిజానికి తాగి వచ్చి జీతం డబ్బులు తనకివ్వకుండా దాచుకుంటోందని తెలిసి దాని మొగుడు కొట్టాడు. బయటికి అలా చెప్పుకోవడానికి దానికి ఇష్టం ఉండదు. ఎందుకు, చెప్పుకుని ఏం లాభం? అందరూ అతన్ని చీదరించుకుంటారు, చిరాగ్గా మాట్లాడతారు. ఏం పెళ్ళానివి, నాలుగు తిట్టో రచ్చకెక్కించో బుద్ధి చెప్పుకోలేవు, మొగుడు లేకపోతే పోయే విధవని వదిలి తిక్క కుదురుతుంది అని రకరకాలుగా సలహాలు విసురుతారు. ఇందులో ఏ ఒక్కటి అది అనుసరించలేదు. అందుకే లక్ష్మి ఈ మాటలు వినే ఇష్టం లేక అలా చెప్పింది. పూర్వకాలంలో అంటే పతివ్రతల కాలంలో సుమతి భర్త కుష్టువాడైనా అతని బలహీనతల్ని అసహించుకోవటానికి బదులు గుట్టలో పెట్టుకుని వేశ్య ఇంటికి తీసుకువెళ్ళిందని మీరంతా అసహ్యపడ్డారు, చిరాకు పడ్డారు. ఈ స్త్రీకి వ్యక్తిత్వం లేదా అని మహిళా వేదికలపై లావుపాటి ఉపన్యాసాలని దంచారు. అప్పటి సుమతికి ఇప్పటి సుమతికి తేడా ఏమిటమ్మా? కొన్ని శతాబ్దాల కాలం తేడా అంతే. స్త్రీ మనసు మాత్రం ఒక్కలాగానే ఆలోచిస్తోంది. నుదుటి మీద పట్టిన చెమటను తుడుచుకుని వచ్చి వరండాలో ఈజీ చైర్లో కూర్చుంది సుమతి. సుమతి ఆఫీసులో పనిచేసే స్టెనోగ్రాఫర్ కొన్ని టైప్ కాగితాలని పట్టుకుని వచ్చింది. మీరు సైన్ చేసేస్తే ప్రొద్దుటే పోస్టులో పంపిస్తాను, అంది కాంతి. కూర్చో అలా, అలాగే సంతకం చేస్తాను గాని మాలతి రిజైన్ చేసేసింది, మళ్ళీ అలాంటి మంచి ఉద్యోగి మనకు దొరకదు. కాంతి నిజమే అన్నట్లు తల ఊపుతూ, ఇన్నాళ్ళు పాపం ఎలాగో నెట్టుకు వచ్చింది, ఇక లాభం లేకపోయింది, రిజైన్ చేసేసింది. ఆశ్చర్యంగా అర్థం కానట్లు చూసింది సుమతి. అవునులేండి, మీకు తెలీదు కదూ ఆ మాలతి మొగుడి విషయం,
చాలా అనువాన మనిషి. మాలతికి మన ఆఫీసులో పనిచేసే శ్రీధర్కి మధ్య సంబంధం కట్టి నానా మాటలు అంటుండేవాడు. ఏం చేస్తుంది, రిజైన్ చేసేసింది. ఆఖరికి అంతటితో తన కష్టాలు తీరిపోతాయి అనుకుందేమో. అనుమానాలకి అది భర్త అనుమానాలకి ఒక హద్దు ఉందేమిటి. ఉద్యోగం చేసినంత కాలం శ్రీధర్, ఉద్యోగం మానేస్తే ఇంటి ఓనరు సుందరరామయ్యో, ఇంటి పక్క కాలేజీ అబ్బాయి ప్రభాకరు, ఇక నుంచి అనుమానించాడనే బాధకి సాయం ఆర్థిక కష్టాలు కూడా. నిట్టూర్చింది కాంతి. మరి నాతో ఇంకోలా చెప్పిందే, వాళ్ళత్తగారికి తను ఉద్యోగం చేయటం ఇష్టం లేదని చెప్పింది. కాంతి నవ్వింది చిన్నగా. అవును, అలా అనక ఇంకెలా అంటుంది మేడం. నిజం చెబితే మీరు అసహ్యంగా చూస్తారు. అలాంటి అనుమానపు దౌర్భాగ్యుడికి భార్యగా ఉండేదేమిటి అని గొప్ప ఉపన్యాసం ఇస్తారు. కానీ సమాజంలో ఉన్న వ్యక్తులు ఆమె గాని అలా మొగుణ్ణి వదిలేసిందా కాకుల్లా ప్రవర్తిస్తారు. ఆమె బ్రతుకు ఆమెను బ్రతకనివ్వరు. భర్తని వదిలిన ఆడదానికి గాని భర్త వదిలేసిన ఆడదానికి గాని స్థానం లేని ఈ సమాజంలో ఎదురొడ్డి నిలవలేని సామాన్య స్త్రీ మాలతి. అందుకే జాబ్కి రిజైన్ చేసింది అంది కాంతి. అయితే స్త్రీకి స్త్రీ శత్రువు కాదా, మనసులో మాట బయటికే అనేసింది సుమతి. కొన్ని సందర్భాలలో స్త్రీని స్త్రీయే బాధ పెడుతుంది, అనుమానిస్తుంది, అవమానిస్తుంది. కానీ దానికి పరిష్కార మార్గం సులభమైంది. భర్త సహకారం ఉంటే తనని బాధ పెట్టే స్త్రీని స్త్రీ ఎదుర్కోగలదు. కానీ స్త్రీకి స్త్రీ సహకారం ఉన్నా తన భర్త దుర్మార్గాన్ని ఎదిరించలేదు. మనం పూర్తిగా భార్య మీద అన్ని హక్కులు అధికారాలు భర్తకిచ్చి అతడిని ప్రభువుని చేశాం. ఇప్పుడు అతన్ని సింహాసనం మీద నుంచి దిగమంటే దిగుతాడా అంది కాంతి. స్త్రీ సహజంగా ప్రశాంతతని ఇష్టపడుతుంది. తన చుట్టూ ప్రేమ సామ్రాజ్యాన్ని నెలకొల్పాలనుకుంటుంది. అందుకే భర్తతో దెబ్బలాటలు పెంచుకోవటానికి ఇష్టపడదు. తను చెప్పిందే వేదంగా ఇష్టమున్నా లేకున్నా శిరసావహిస్తుంది. అక్కడ తన ఇష్టాన్ని వ్యక్తిత్వాన్ని అణుచుకుని ఆనందమయ్య జీవితంలో సుడిగాలులు రేగకుండా ఓర్పుతో కాపాడుకోవాలని చూస్తుంది. అంటే తనకి ఇష్టాయిష్టాలు లేవని కాదు, వ్యక్తిత్వం అసలు లేదని కాదు. అయినా జీవితంలో ఓడిపోతుంది. ఓటమినన్నా సహిస్తున్నారు గాని ఒక మగవాడి దౌర్జన్యాన్ని ఎదిరించి బయటపడలేకపోతున్నారు. తిరుగుబాటు ధైర్యం ఎంతమంది ఆడవాళ్లకు ఉన్నాయి మేడం. ఈ మాటల వెనుక అధికారాన్ని క్రూరత్వాన్ని భరించలేక విడాకులు తీసుకున్న స్త్రీ హృదయం ఉంది. సుమతి లేచి ఫోన్ తీసి డయల్ చేసింది. అవతల తండ్రి ఫోన్ ఎత్తారు. డబ్బు పంపొద్దు డాడీ, ఆ అవసరం లేదు అని చెప్పి ఫోన్ పెట్టేసింది. 3 రోజుల తర్వాత, డబ్బు రెడీ అయిందా డియర్, ధీమాగా అడిగాడు రామచంద్రం. లేదు స్పష్టంగా అంది. లేదా, అతని ముఖంలో ఆశ్చర్యం. పెళ్ళయి 10 సంవత్సరాలయ్యాయి కానీ ఎప్పుడూ అతను ఈ మాట విని ఉండలేదు. ఎందుకని కఠినంగా అడిగాడు. నా దగ్గర లేదు, డాడీని అడగడం నాకు ఇష్టం లేదు అందామె. ఇష్టం లేదా, అదే మాట. ఆశ్చర్యం కోపం మిళితమై ఉన్నాయి అతని మాటల్లో. అసలు భార్యకి తన ఇష్ట అయిష్టాల ప్రకారం నడుచుకోగలిగే స్వాతంత్రం ధైర్యం ఉన్నాయనేవి అతని ఊహకి అందని విషయాలు. అవును, నాకిష్టం లేదు డాడీని డబ్బు అడగటం. ఒకసారి అడిగి మీకు డబ్బు ఇచ్చానా, మీరు అలా అడుగుతూనే ఉంటారు. దీనికి అంతం ఎక్కడ, మీకు భార్యా పిల్లల కన్నా రేసులు పార్టీలు ముఖ్యం. ఇంతకాలం అయింది కానీ ఏనాడన్నా తండ్రిగా పిల్లల అవసరాలు చూశారా, భర్తగా నన్ను ప్రేమగా చూశారా? మీరు ఉండి లేనట్టయ్యారు మా జీవితాలకి, గట్టిగా అంది యశుమతి. రామచంద్రం కోపంతో మండిపడ్డాడు. నీకు ఒంటి మీద స్పృహ ఉండే మాట్లాడుతున్నావా? ఇదివరలో ఒకసారి చెప్పాను, ఇలాంటి అడ్డమైన పొగరబోతు సమాధానాలు చెప్పావంటే విడాకులు తీసుకోవాల్సి వస్తుందని కోపంగా అన్నాడు రామచంద్రం. నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది, పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతున్నా. నేను విడాకులు ఇవ్వను, ఇస్తే మరో స్త్రీని చేసుకుని ఆమెని ఇలాగే డబ్బు కోసం పీడిస్తూ మీ జల్సాలు మీరు సాగిస్తారు. భార్యకి మనసు ఇష్టం వ్యక్తిత్వం ఉన్నాయన్న సంగతి మీరెప్పుడైనా గమనించారా? గమనించిన రోజున మీ పద్ధతి మార్చుకుని భార్యని స్నేహితురాలిగా హృదయమన్న మనిషిగా చూడగలిగే రోజున మళ్లీ కలిసి బ్రతుకుదాం. లేదంటే మీ దారి మీది, నా దారి నాది అని సుమతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక అని సుమతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక మాట్లాడాల్సిన విషయాలు ఏమీ లేవన్నట్లుగా. రామచంద్రం దిగ్భ్రాంతిగా అలాగే నిల్చుండిపోయాడు. ప్రవాహం ఎదురు తిరిగింది. అతను మాత్రం ప్రవాహానికి ఎంతకాలం ఎదురెదగలడు? కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.